ప్రధాని మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సమర్పణ కార్యక్రమంలో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కృష్ణా జిల్లా కొమరవోళ్లు పామర్లో పర్యటించే కొమరవోళ్లు గ్రామ సచివాలయం పామర్రు పీహెచ్సీలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొమరవోళ్ళలో రేషన్ షాపులను పరిశీలించారు. రేషన్ కోసం వచ్చిన మహిళలను ఉచిత బియ్యం ఎవరు ఇస్తున్నారని తెలుసుకున్నారు. గత చంద్రబాబు హయాంలో జరిగిన 5 ఏళ్ల కాలానికి 45,000 కోట్లు ఇస్తే ఆయన చంద్రన్న బాటలు వేశారు. జగన్ హయాంలో 2 ఏళ్ల కాలంలో ఎన్ఆర్జీఎస్ కింద 20,000 కోట్లు ఇవ్వగా రైతు భరోసా కేంద్రాలు వాలంటీర్ల వెల్నెస్ సెంటర్లకు వాడుకున్నారని విమర్శించారు. అనేక జన్మదినం నిన్న 17వ తారీఖున అక్టోబర్ 7 వరకు 13 సంవత్సరాలు గుజరాత్ని 7 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిన సందర్భం 20 రోజులు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వర్తిస్తున్నాం. ఈ 20 రోజుల్లో వ్యాక్సినేషన్ సెంటర్స్, రేషన్ సెంటర్సు, అట్లానే పేదవాళ్ళకి అనేక రకాల సహాయ కార్యక్రమాలు ఈవేళ 300 మందికి గుడివాడలో వాళ్ళకి బట్టలు పంపిణీ చేయడం జరిగింది. సేవా సమర్పణ, సేవ అనే భావంతో సమర్పణ అనే కార్యక్రమాన్ని చేయాలి. వారు నరేంద్ర మోడీ గారు ఈ భావంతో పరిపాలనలోకి వారు రావడం జరిగింది. ఆ విధంగా పరిపాలన జరుగుతుంది. 20 రోజులు 20 రకాల కార్యక్రమాలు రైతులకి, కిసాన్ అలానే సైనికులకి కలిపి సన్మానం నిన్న రాష్ట్రవ్యాప్తంగా చేశాం, దేశవ్యాప్తంగా చేశాం. వివిధ రకాలైనటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ నరేంద్ర మోడీ గారు బర్త్డే సందర్భంగా ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు, ఈ అంశాలను కూడా ప్రజానీకంలోకి తీసుకువెళ్ళాలి. ఈ 20 రోజుల్లో దీన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నాం. ఇప్పుడే నితిన్ గడ్కరీ గారు మరొక కొన్ని నేషనల్ హైవేస్ని ప్రకటించడం జరిగింది.